Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బాలకృష్ణ కోరిక తీరుస్తున్న జగన్, చంద్రబాబుకు ఇది మరో షాక్. మరో కీలక ప్రకటన దిశగా సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలలో మరోసారి గెలిపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అన్ని వైపులా టీడీపీ అధినేతను ఆత్మరక్షణలోకి నెట్టడమే సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా ఏపీలో జిల్లాల పునర్విభజన అంశంలో కీలక ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపైన అనేక అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వానికి చేరాయి. వీటిపైన స్క్రూటినీ చేసిన ప్రభుత్వం తుది ప్రకటనకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాలపైన ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక కొత్త జిల్లాల్లో మార్పులు చేర్పులపైన అధికార పార్టీ నేతలతో పాటుగా టీడీపీ ముఖ్యుల నుంచి సూచనలు అందాయి. అందులో భాగంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ను జిల్లా కేంద్రంగా చేయాలంటూ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అవసరమైతే సీఎంను కలుస్తారని చెప్పారు. హిందూపూర్ టీడీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ సానుకూలత కోసం సీఎం జగన్ హిందూపూర్ను జిల్లా కేంద్రంపైన అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఉన్నారు. హిందూపూర్లో ఈసారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలన్నది సీఎం లక్ష్యం. దీంతో హిందూపూర్ను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే పుట్టపర్తి జిల్లా పరిధిలో రాజకీయంగా ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంపైన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. దీనిపైన సానుకూల ప్రకటన వస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు ఇలాక అయిన కుప్పం విషయంలోనూ కీలక ప్రకటన దిశగా జగన్ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. కుప్పం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలంటూ కుప్పంలోని టీడీపీ నేతలే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చారు. ఈ వ్యవహారం సీఎం మోదీకి చేరింది. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన సొంత నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా చేయలేకపోయారనే విషయాన్ని చెబుతూనే తన నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా మార్చాలని తన ప్రభుత్వాన్ని కోరిన విషయాన్ని జగన్ ప్రస్తావించనున్నారు. దీనికి ఆమోదముద్ర వేస్తూ జగన్ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్లకు సంబంధించిన అంశాలపై అత్యధికంగా ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ డివిజన్లు 51 నుంచి 63కి పెరిగాయి. ప్రజల నుంచి అందుతున్న అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల ప్రకారం డివిజన్ల సంఖ్య 70 నుంచి 73 వరకు పెరిగే అవకాశం ఉంది. అందులో కుప్పంతో పాటుగా టీడీపీ కీలక నేతల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయని సమాచారం. అసెంబ్లీలో జిల్లాల పునర్విభజనపై చర్చించడం ద్వారా ప్రభుత్వానికి మైలేజ్ పెరుగుతుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఇక విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరుపైన కొన్ని అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. దీనిపైన సభలో టీడీపీ అభిప్రాయం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా అటు ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య డిమాండ్ నెరవేర్చడం ద్వారా, టీడీపీ కార్యకర్తలు కుప్పంను రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం ద్వారా చంద్రబాబు పైన రాజకీయంగా పైచేయి సాధించే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. విజన్ ఉన్న నాయకుడిగా చెప్పుకునే చంద్రబాబు చేయలేని నిర్ణయాలు తాము చేస్తున్నామని జగన్ చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక సొంత పార్టీ నేతల నుంచే పలు జిల్లాల్లో మండలాలను ఏయే డివిజన్లలో కలపాలనే అంశంపై వచ్చిన వినతుల్లో 1-2 మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. నగరి ఎమ్మెల్యే రోజా, ఆనం రామనారాయణ రెడ్డి, ప్రకాశం జిల్లా నేతలు కొన్ని వినతులను ప్రభుత్వం ముందుంచారు. వీటిపైన సభావేదికగా సీఎం స్పష్టత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల విభజన, ఫర్నిచర్ కేటాయింపులు పూర్తి చేసింది. దీంతో రాజకీయంగా జిల్లాల పునర్విభజన అంశంలో పైచేయి సాధించేలా వ్యూహాత్మక నిర్ణయాలతో ప్రకటనకు సీఎం సిద్ధమవుతున్నారు. మరి రాజకీయంగా ఈ నిర్ణయాలు జగన్కు ఎంతవరకు కలిసి వస్తాయనేది వేచి చూడాలి.